తెలంగాణలో వచ్చేది ఇందిరమ్మ రాజ్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న 4000 ఇచ్చే పింఛన్ల చేయూత పథకం ఫైల్పై తొలి సంతకం పెడతామని హామీ ఇచ్చారు. ధర్మపురి గోదావరికని ప్రచార సభల్లో కేసీఆర్ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ బొందలగడ్డలను కుర్చీ వేసుకుని బంద్ పెట్టిస్తా అని చెప్పిన కేసీఆర్ వాటిని ఏఎంఆర్ కంపెనీకి అప్పగించారని ఆరోపించారు. సింగరేణి కార్మికుల సమస్యలు తీరాలంటే అధికారంలోకి కాంగ్రెస్ రావాలని అన్నారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఇవ్వరని బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాల్లో రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి 15,000, రైతు కూలీలకు 10,000 ఇస్తామని చెప్పామని తెలిపారు. మహాలక్ష్మి ద్వారా మహిళలకు 2,500 ఇవ్వడంతో పాటు 500 రూపాయలకే వంట గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. తెలంగాణలో మార్పు తథ్యమన్న రేవంత్ రెడ్డి మార్పు రావాలి, కాంగ్రెస్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఉండవు. ఓపెన్ కాస్ట్ మైనింగ్లతోనే ఈ రామగుండ ప్రాంతం, ఈ ఆదిలాబాద్ జిల్లాలో బొందల గడ్డగా మారింది. కాలుష్యం మా జీవితాలతో చెలగాట మారుతుంది. క్యాన్సర్ తోని నడుము వంగిపోయి ఊపిరి ఆగిపోయి ఈ ప్రాంత ప్రజలు చచ్చిపోతున్నారు. నేను కుర్చేసుకొని కూర్చొని ఓపెన్ కాస్ట్ మైనింగ్లను బంధు పెట్టిస్తా అని చెప్పిండు. నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఏఎంఆర్ కంపెనీకి ఓపెన్ కాస్ట్ మైనింగ్లు అప్పచెప్పిండు కదా. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ పక్కల్లో అక్కడ గుట్టలుగా కనిపిస్తుంది. ఈ వేదిక మీద చూస్తే ఎదురుగానే ఒక పెద్ద గుట్ట ఉన్నది. ఈ గుట్టలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి?